Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Visakhapatnam collector garu. Sir. Sir, good afternoon, sir. Am I audible, sir? Yeah, Vinay, I see you, Vinay. Sir, good afternoon, sir. Just a quick brief in Visakhapatnam, sir. We have, in this phase of Right to Bharosa, 3.48 lakh beneficiaries, sir. Total amount that would be transferred today is nearly 195 crores, sir. And the unique thing with Vizag, sir, is that we have a large number of ROFR beneficiaries, sir. Honorable CM is aware that we have a very large agency area. So we have many beneficiaries from the ROFR category, sir. So we have now a female farmer, sir, who is from the agency area of Paderu, sir. So the Honorable MLA from Paderu is also here, sir. Bhavanamma Bagalakshmi, Bhavanamma Bhavana Dharmashrena, Bhavana Kumar, Bhavana Sinana, Bhavana Sinu, Bhavana Vadeep. Yeah. Would like to interact with Honorable CM. Yeah. From agency prantham nunchi. Paderu nunchi amma. Namaskaram Jagannaya. Na peru Minimala Saraswati. Visakhapatnam Jilla. పాడేరు అనయ్య మాది. నేను ఒక గిరిజన మహిళా రైతుని. 2006లో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు మా గిరిజన రైతులకి మీ తండ్రి గారైన రాజశేఖర రెడ్డి గారు 35,000 పట్టాలు ఇవ్వడం జరిగింది సార్. అదే విధంగా పట్టాలు ఇచ్చి మా గిరిజన రైతులకి దేవుడు అయ్యారు సార్. తర్వాత ఈ రైతు భరోసా పథకం మీరు ఆర్ఓఎఫ్ఆర్ఓ పట్టాలకి డి ఫారం పట్ట ఆర్ఓఆర్ పట్ట తర్వాత ఇంకోటి ఈ పట్టాదారులకు అందరికీ రైతు భరోసా ఇవ్వడం చాలా ఆనందకరం. మా గిరిజన రైతులు అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నయ్య. ఈ రైతు భరోసా రావటం వల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. అంటే మా గిరిజన ప్రాంతంలో వ్యవసాయం చేసుకోవాలంటే చాలా భయం, ఎక్కడికి వెళ్ళి అప్పు తెచ్చుకోవాలి అన్నా ఎవరిస్తారు ఇలా అడగటానికి మొకమాటం. చాలా మా గిరిజన రైతులు బాగా వెనుకబడి ఉన్న రైతులు అన్నయ్య. దేనిపైన ముందుకు వెళ్ళాలంటే భయపడతారు, మాట్లాడాలన్నా భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు అప్పు తెచ్చుకొని కష్టాలు పడి వ్యవసాయం చేయటం కన్నా మీరు ఇచ్చే రైతు భరోసాతో వ్యవసాయం చేసుకోవడానికి చాలా మంచి అవకాశం కల్పించారన్నయ్య. చాలా హ్యాపీ. అంటే సరైన టైంలో విత్తనాలు కొనుక్కుంటున్నాము, అలాగే ఎరువులు అయ్యి కొనుక్కుంటున్నాము, కూలీల ఖర్చులు అయ్యి పెట్టుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఇదివరకు అయితేనో మాకు ఈ పట్టాలు ఇవ్వకముందు అటివాకు పట్టాలు ఇవ్వకముందు అంటే మా రైతులు పొలం పనులకి అటు చేను పనులకి వెళ్ళినప్పుడు ఏమైనా పనిముట్లు ఒక కత్తి గొడ్డలి అది పట్టుకెళ్ళినప్పుడు మమ్మల్ని తరిమి కొట్టేవాళ్ళు పోలీసులని. ఇప్పుడు అటివ్యాక్సు చట్టం కింద మాకు ఎప్పుడైతే పట్టాలు ఇచ్చారో అప్పటి నుంచి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మేము సంతోషంగా ధైర్యంగా వ్యవసాయం చేసుకోగలుగుతున్నామన్నయ్య. అది మీ నాన్నగారు పుణ్యమని మేము వ్యవసాయం అలా చేసుకోగలుగుతున్నామన్నయ్య. తర్వాత అదే మా గిరిజన రైతులు పట్నం వెళ్ళి విత్తనాలు తెచ్చుకోవాలన్నా పట్నం వెళ్ళలేని పరిస్థితి అంటే తెలియదు, లోక జ్ఞానం అనేది తెలియదు మా గిరిజన రైతులకి. అలాంటి మా రైతులకి ప్రతి పంచాయతీకి ఒక రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి విత్తనాలు అది ఇంటింటికి అందించటం అనేది చాలా గొప్ప విషయం అన్నయ్య. తర్వాత అదే నేను ఒక అమ్మని, నాకు అమ్మఒడి పథకం వచ్చింది మా అమ్మాయికి. మా అమ్మాయి కాలేజ్ ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రాసిందన్నయ్య విజయనగరంలో విజయవాడలో. అయితే ఛార్జీలకి అది భయపడేదాన్ని ఎప్పుడైనా మా అమ్మాయికి ఎలా పంపించాలి, తర్వాత ఫీజు కట్టాలంటే చాలా భయంగా ఉండేది నాకు ఎప్పుడైనా. ఇప్పుడు ఆ భయం అనేది లేదన్నయ్య, పై చదువులు చదివించుకోవాలన్న ధైర్యం నాకు వచ్చింది. మంచి అవకాశం ఇచ్చారన్నయ్య, బాగా చదివించుకోవాలని ఆశ ఉంది. నెక్స్ట్ ఏదంటే మార్కెట్ కమిటీలు అది ఏర్పాటు చేశారు. మేము అంటే మా ఏజెన్సీలో ఎక్కువ శాతం చిరుధాన్యాలు పండించుకుంటామన్నయ్య. రాగులు, తర్వాత జొన్నలు, కొండకంది,
తర్వాత సామలు తర్వాత రాజమ చిక్కుళ్ళు రాజమ చిక్కుళ్ళు అంటే మేము ఎర్ర కందులు అంటాం అన్నయ్య అవి పండించుకుంటూ ఉంటాం అది ఎప్పుడు సంతలకు పట్టుకెళ్ళి అమ్ముకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా రైతు భరోసా కేంద్రాలని పెట్టి మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేసి మేము నేరుగా అమ్ముకునేటట్లు చేసినందుకు చాలా హాచాన్నయ్య దళార వ్యవస్థ నుంచి మన మమ్మల్ని కాపాడినందుకు చాలా సంతోషంగా ఉందన్నయ్య మీ మేలు అంటే మీరు మీ తండ్రి గారు చేసిన మేలు మేము జన్మ జన్మలో మరవలేమన్నయ్య చాలా హాయి తర్వాత చిన్న విన్నపం అన్నయ్య నాది ఉపాధి హామీ పథకం వల్ల ఉపాధి హామీ పథకం వల్ల మంచి జరుగుతుంది అయితే ఒకటి మా కూలీలు సమంగా దొరకటం లేదు ఉపాధి హామీ వల్ల పండికి వెళ్ళిపోతున్నారు మా వ్యవసాయ పనులకి రావట్లేదు దాన్ని నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయగలరని నా విన్నపమయ్య మన చేతుల్లో ఉండటం లేదు అది ఉపాధి హామీ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు ఏ దాంట్లో పెట్టాలి ఏ దాంట్లో కూలీలు ఇవ్వాలి అనేది కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి సిఫార్సులు వస్తాయి ఇది ఎప్పటి నుంచో కూడా అడుగుతూ ఉన్నాము అన్ని రాష్ట్రాలు అడుగుతూ ఉంటాయి అని మనం కూడా ఎన్నో సందర్భాల్లో కూడా అడిగాము చాలామంది కూడా అడిగారు అది ఎలా చేయాలి అనేది బహుశా రాబోయే రోజుల్లో ఏదైనా మార్గదర్శకాలు ఏదైనా మార్పులు చేర్పులు ఏదైనా వస్తే మీరు చెప్పిన పరిస్థితి కూడా వస్తుంది తల్లి మళ్ళీ ఒకసారి అడుగుదాం బాగుండవ్ వేణు ఓకే విని దిస్ హ్యాపెనింగ్ వైజాగ్ ఈస్ అండర్ కంట్రోల్ విని ఎవ్రీబడి రీచ్ ద విలేజెస్ ఊర్లో అన్ని ఊర్లోకి చేరినారా అందరూ Yes, sir. Two updates, sir. Now, most of the villagers have come back, sir. Few discharges happened yesterday. They are also on their way back. And the vessel is reaching us today evening by 7 p.m., sir. The second vessel, is it? Second vessel, sir. Hmm. So, the 8,500 tons is already shipped out. Yes, sir. The first vessel with 8,000 tons has already been shipped out, sir. And the balance of 5,000? The balance is... 5,000 would leave tomorrow morning, sir. Okay. So with that, the factory is totally under control. All the affected persons in the hospitals and deceased persons, all benefits have been already transferred out, sir. Hmm. Only affected relief will be disbursed tomorrow, sir. The enumeration is almost completed. We have pasted the list in the ward secretariat. If there are any objections, we will take them and we will disburse it immediately. ఎప్పుడు ఎన్యూమరేషన్ ఆల్మోస్ట్ అయిపోయింది రేపటికి అయిపోతుందా yes kindly give us time till tomorrow evening sir we will refine it and put it in a complete shape sir so రేపు సాయంత్రానికి అయిపోతుందంటే మండే మనం పెట్టుకోవచ్చా ప్రోగ్రామ్ డెఫినెట్లీ సార్ మండే వీ కెన్ హావ్ ఇట్ సో మండే అందరికి చెప్పండి మండేకి వాళ్ళ అకౌంట్లలోకి గ్రామ వాలంటీర్స్ ను కూడా వెళ్ళి ఆ లెటర్లు ఇచ్చి అందరికీ కూడా మళ్ళీ అక్నాలజ్మెంట్ తీసుకొచ్చే కార్యక్రమం కూడా మండే ప్లాన్ చేసుకుని మనం మండే వాళ్ళ అకౌంట్లకు డబ్బు పంపించేట్టుకు మనం ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకోండి సార్ ఓకే గుడ్ వెరీ ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్ గుడ్ న్యూస్ ఎవ్రీథింగ్ గుడ్ న్యూస్ థ్యాంక్ యూ మా సరస్వతమ్మ తల్లి థ్యాంక్ యూ మా భాగ్యలక్ష్మి తల్లి ధర్మశ్రీన థ్యాంక్ యూ నా కుమార్ రైట్ కుమార్ అదీప్ రైట్ అదీప్ రైట్ సిన్స్ ఈస్ట్ గోదావరి కలెక్టర్ గారు ఈస్ట్ గోదావరి అండి ఈస్ట్ గోదావరి కలెక్టర్ గారు నమస్కారం సార్ జై మురళి శ్రీ మురళి నమస్తే భోసన్న బాగుంటారు ఈ జిల్లాకు సంబంధించి సార్ 430,000 మంది రైతు సోదరులకు 322 కోట్ల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది సార్ ఈ సందర్భంగా సార్ మనకు మెరక సత్యనారాయణ గారు అని చెప్పేసి ఒంగోరు గ్రామము కరప మండలం నుంచి వారు 2 ఎకరాలలో కౌలు రైతుగా చేస్తున్నారు సార్ లాస్ట్ ఇయర్ కూడా 13,500 రూపాయలు వారు ఈ పథకం కింద బెనిఫిట్ తీసుకోవడం జరిగింది సార్ ఈ సంవత్సరం కూడా వారు బోండాలు వేయటం జరిగింది ఈ కరోనా సమయంలో కూడా ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంది తర్వాత వారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేయాలని అనుకుంటున్నారు సార్ బాగుండవ్ బోసన్న బాగుండమ్మ అనురాధమ్మ బాగుండమ్మ గీతమ్మ దొరబాబు బాగుండవ్ దొరబాబు
మురళి ప్లీజ్ పుట్టరు అందులో ఆయన మంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా నమస్కారాలండి. నమస్తే అన్న, మీ పేరేం పేరునా? సత్యనారాయణ అండి. సత్యన చెప్పిన కడప మండలం అండి, కొంగోడు గ్రామం అండి. నేను 2 ఎకరాల పౌరు రైతునండి. నాకు వ్యవసాయం చేయాలంటే అప్పులు సౌకర్యాల దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటే అప్పు తీరక, పంటలు పండించి అప్పు తీరక ఏం చేయాలో తెలిసింది కదండి. మీరు ముఖ్యమంత్రి అయిన వెంటనే మాకు రైతు భరోసా కౌలు రైతు కూడా వేసారండి. అవి వేసింది మాకు పంట పండించుకోవడానికి ఉపయోగపడ్డదండి. పండించుకున్నాక మళ్ళీ మాకు ధారవాడ పండియండి, పండాక ఇప్పుడు మాకు కోత ఎలా కోయించాలి కరోనా గురించి అని చెప్పి టెన్షన్ పడితే మాకు మిషన్లు కూడా తక్కువ రేటు దింపించి మాకు 2200 కోతలు కోసి మాకు ఏర్పాటు చేశారు సార్. ఆ ధాన్యాలు మళ్ళీ అమ్ముకున్న టెన్షన్ అంటే మళ్ళీ మాకు ప్రభుత్వం వారే మాకు లెటర్ ఇచ్చి ఆ ప్రభుత్వం వారే మా కళ్ళలోకి వచ్చి ధాన్యం కొన్నారు సార్. ఆ ధాన్యం కొని గిట్టుబడి ధరకు ఇచ్చిందండి మాకు. మాకు ఆ ధాన్యం కొన్నాక మళ్ళీ ఇప్పుడు ఈ మాకు మళ్ళీ రైతు భరోసా ఇస్తారని మాకు ఎలా చెప్పారు సార్ వేస్తామని. ఆ రైతు భరోసా మళ్ళీ ఇస్తున్నాను కొనుక్కోనాక మళ్ళీ దొంగ చేయించుకోవడానికి కదా మాకు అన్నీ ఉపయోగపడతాయండి. ఈ డబ్బులు ఆ డబ్బులు మేము అప్పులకి వెళ్ళకపోలేమని మేము వ్యవసాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. మళ్ళీ మళ్ళీ మీ రుణం ఎప్పుడు తీసుకోలేము సార్. మేము రైతులు, మీరు మళ్ళీ మాకు ముఖ్యమంత్రిగా మళ్ళీ ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్, మా రైతుల తరఫున నా తరఫున అని. అలాగే మాకు అమ్మ ఒడి పథకం కూడా మా అమ్మాయికి పడ్డా సార్. మేము పిల్లలు చదివించుకోవాలంటే మాకు కూలి పని చేసుకునే వాళ్ళు, మీరు ఎలా చదివించుకోవాలంటే మాకు మళ్ళీ అమ్మ ఒడి వేశారండి. ఆ అమ్మ ఒడి దాకా ప్రకారంగా మాకు పిల్లలు చదివించుకోవడం ఒక దారి వచ్చిందండి. అదే ప్రకారంగా మాకు ఇప్పుడు కరోనా వచ్చి రైతులకి పనులు లేకుండా పోతే మాకు మళ్ళీ నెలకే 3 సార్లు రేషన్ ఇచ్చారు సార్, ఇంటికి 1000 రూపాయలు చెప్పి ఇచ్చారు సార్. మీరు ఏమో అన్నారైనా మేము మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రిగా మీరే ఉండాలని కోరుకుంటున్నామండి. మరి మాకు ఇప్పుడు ఈ రైతు భరోసా కేంద్రాల్లో కూడా పెడతాం, విత్తనాలు ఇస్తామని చెప్తున్నారండి. 31వ తారీఖున ఇప్పుడు ఓపెన్ చేస్తామని. అది కూడా మాకు చాలా మేలు జరిగేలాగా ఉన్నాం సార్. మాకు కరెంటు రాత్రులు కూడా వెళ్ళి చేయాలన్నమాట, రాత్రులు తిరిగి వాళ్ళు కరెంటు కోసం. అలాగే 1:30 గంటల కరెంటు కూడా ఇచ్చారు సార్. మేము రైతులు ఇప్పుడు కూడా మీకు రుణపడి ఉంటామని మీకు మళ్ళీ కోరుకుని నమస్కారం సార్. మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రిగా మీరే ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.